జైసత్ గారు చెప్పిన ప్రపోజల్ చాలా బాగుంది. నా ఉద్దేశం, నా ప్రపోజల్ ఏంటంటే, నెక్స్ట్ టర్మ్ ఎలక్షన్ వచ్చినప్పుడు మొత్తం కంప్లీట్ బాడీ అంతా లేడీసే ఉండాలి, వెరైటీగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు మొగాళ్ళ కంటే ఆడాలు బాగా చేయగలరు. అందుకని ఈసారి నెక్స్ట్ కమిటీలో ప్రెసిడెంట్, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, ఆర్గనైజర్, మెంబర్స్ అందరూ లేడీసే ఉంటే ఒక వెరైటీగా ఉంటుంది. తప్పకుండా ఈ ప్రపోజల్ని అంగీకరించాలని కోరుకుంటున్నా. అలాగే ఒక నిమిషం ఇవాళ, ఎందుకంటే ఇంతమంది ప్రముఖులు అందరూ ఉన్నారు కాబట్టి, మన సినిమా ప్రభుత్వం మనకి, మనం పడిన సినిమాలకి, మనం యాక్ట్ చేసిన సినిమాలకి మంచి పేరు ప్రతిష్ట వచ్చి ప్రభుత్వం దాన్ని గుర్తించి మనకి బెస్ట్ పిక్చరు, బెస్ట్ ఆర్టిస్టు అని ఇట్లా అవార్డులు, మా అవార్డులు, మన నంది అవార్డ్స్ అని ఇస్తూ చాలా ప్రోత్సహించింది. అయితే గత 5-6 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డులు ఇవ్వటం, మరి రాష్ట్రం రెండుగా అయిన తర్వాత ఎవరు ఇవ్వాలి, ఎవరు ఇవ్వకూడదు, ఒకవేళ తెలంగాణ ఇస్తే ఏ పేరుతో ఇవ్వాలి, ఆంధ్ర ఇస్తే ఏ పేరుతో ఇవ్వాలన్న కన్ఫ్యూజన్ కూడా ఉన్నట్టుంది. మీ ఇద్దరు బాధ్యత తీసుకొని కేసీఆర్ గారితోనూ, అలాగే మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారితోనూ కూడా, ఇద్దరితో కూడా మాట్లాడి ఈ అవార్డ్స్ డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారితో, అదే జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి, వాళ్ళిద్దరితో కూడా మాట్లాడి ఖచ్చితంగా ఈ అవార్డ్స్ ఫంక్షన్ అనేది రివైవ్ అవ్వాలి. మరి కేసీఆర్ గారు తెలంగాణ అవార్డ్స్కి ఏ పేరు పెట్టుకోవాలనేది సెలెక్ట్ చేసి అది పెట్టి ప్రతి సంవత్సరం అవార్డ్స్ కనుక ఇచ్చేటట్లయితే అది అందరికీ కూడా ప్రోత్సాహంగా ఉంటుంది. ప్రభుత్వం దగ్గర నుంచి మాకు ఈ అవార్డు వచ్చింది, బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది, బెస్ట్ నిర్మాత అవార్డు వచ్చింది, బెస్ట్ టెక్నీషియన్గా అవార్డు వచ్చింది అంటే అది చాలా గౌరవం. కాబట్టి ఇద్దరు రెండు ప్రభుత్వాలు కూడా దీన్ని రివైవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.